ఓవైపు వైమానిక దాడులతో నగరాలను ఆక్రమించుకుంటున్న రష్యన్ వర్గాలు మేయర్లను అపహరిస్తోంది. ఇటీవల మెలిటోపోల్ మేయర్ను అపహరించిన రష్యన్ సేనలు ఇవాళ ద్రిప్నోరున్నే మేయర్ ఎవ్హాన్ మాత్వయోవ్ను కిడ్నాప్ చేసినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి కులేబా ఆరోపించారు. స్థానికుల నుంచి సహకారం కరువు అవటంతో రష్యన్ బలగాలు హింసకు పాల్పడుతున్నాయని విమర్శించారు. యుక్రెయిన్పై రష్యా దౌర్జన్య కాండను నిలువరించేందుకు చొరవ చూపాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేశారు. నిన్న యుక్రెయిన్లోని మెలిటోపోల్ నగరాన్ని తమ ఆధీనంలో పెట్టుకున్న రష్యా ఆ నగర మేయర్ను కిడ్నాప్ చేసినట్లుగా యుక్రెయిన్ ఆరోపించింది. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు మండిపడింది. యుక్రెయిన్ అధ్యక్ష కార్యాలయానికి చెందిన ఓ సీనియర్ అధికారి కిడ్నాప్కు చెందిన వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఇవాన్ తలకు ప్లాస్టిక్ బ్యాగును తగిలించి రష్యా సైనికులు తీసుకెళ్లినట్లు యుక్రెయిన్ పార్లమెంట్ వెల్లడించింది. ఇవాళ ఆ నగరానికి కొత్త మేయర్ను కూడా నియమించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగానే మరో మేయర్ కిడ్నాప్ ఇప్పుడు కలకలం రేపుతోంది.